ఈ ఎన్నికలు ఎంత ప్రశాంతంగా జరిగితే తర్వాత జరిగే కార్యక్రమాలు గాని తర్వాత జరిగే స్కీముల పథకాల ఇంప్లిమెంటేషన్ అనేది ప్రజల అవసరాలు తీర్చడం అనేది సులభంగా ఎలాంటి గొడవలు లేకుండా శాంతియుతంగా జరిగే అవకాశం ఉంటుంది పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికల్లో వీలైనంత వరకు పట్టుదలకు పోకుండా పోటీ లేకుండా స్మూత్ గా పెద్దలు ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఏకగ్రీవ ఎన్నికలు చేయడం అనేది అందరూ ప్రోత్సహించాల్సిన అంశం చట్ట ప్రకారం కూడా ఎక్కడైతే ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయో అక్కడికి ఇన్సెంటివ్ ప్రోత్సాహకం ఇవ్వడం అనేది నగదు ప్రోత్సాహకం కూడా ముందు నుంచి ఉంది 2013 ఎన్నికలప్పుడు కూడా దాన్ని సవరించి కొంత పెంచారు మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక నాలుగు విభాగాలుగా విభజించి అందులో జనాభాను బట్టి చేసిన విషయం మీరందరూ గమనించే ఉంటారు సో ఈ ప్రోత్సాహకం అనేది 2000 లోపు ఉంటే 5 లక్షలు 2000 నుంచి 5000 లోపు ఉంటే 10 లక్షలు 5000 నుంచి 10000 ఉంటే 15 లక్షలు 10000 జనాభా పైన ఉంటే 20 లక్షలు ఆ పంచాయతీకి ఏకగ్రీవంగా అయితే ఎక్కడైతే ఎన్నికలు జరిగిన పంచాయతీకి ఇవ్వడం అనేది ప్రభుత్వం ప్రకటించింది మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక అంటే దీని ఉద్దేశం దీని స్పిరిట్ దీని స్ఫూర్తి ఏంటంటే ఎన్నికలంటే వచ్చే ఖర్చు ఎన్నికలంటే వచ్చే పట్టుదలలు ఎన్నికలంటే వచ్చే గొడవలు కలిసి ఉండే అన్నదమ్ముల లాంటి వాళ్ళు కొట్టుకోవడాలు అవి కంటిన్యూ కావడాలు దానివల్ల ఏ అభివృద్ధి కోసమైతే పంచాయతీ ఎన్నికలు పెడుతున్నాము దానికి ఈ పట్టుదల వల్ల రేపు అడ్డంకులు కూడా క్రియేట్ అయ్యే పరిస్థితి ఉన్నందువల్ల సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో ఏకగ్రీవాలు జరిపే ప్రయత్నం చేయమని ప్రభుత్వం ఆల్రెడీ విజ్ఞప్తి చేసింది అందుకోసమే ప్రోత్సాహకాలు కూడా పెంచి ప్రకటించింది గతంలోనే ఇప్పుడు కూడా ఏకగ్రీవాలు ఎక్కువ జరగాలనే ఉద్దేశంతోనే మళ్ళీ తదుపరి ఆ ప్రచారం కూడా కిందికి తీసుకుపోవాలని ఈరోజు రేపు జీవో కూడా మళ్ళీ ఇంకోటి దానికి అవసరమైన స్ట్రెస్ ఇచ్చి దానికి తగినంత ఇష్యూ చేయబోతోంది మా గట్టే అనుమానం ఇంతవరకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఇప్పటి వరకు ఎన్నికల కమిషన్ చేయాల్సిన బాధ్యతల నుంచి జరిగి సగంలో ఏకపక్షంగా ఆపిన ఎన్నికలను పక్కకు తోసి అవి అలా ఉండగానే ఈరోజు పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలో ఒక దురుద్దేశం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం ఆ దురుద్దేశం ఎన్నికల కమిషనర్ మాటల్లో కూడా బయటపడిందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం మార్చిలో ఏకగ్రీవాలు ఆమోదయోగ్యమన్న ఎన్నికల కమిషనర్ ఇప్పుడు వచ్చేసరికి ఏకగ్రీవాలు వస్తే మేము వాటిని చూపు చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తుండడం అనేది అది వింతగా ఏవో దాంట్లో మంచి ఉద్దేశం లేదనే అనుమానం కలిగే రకంగా ఉందని గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే సూక్ష్మ స్థాయిలో ప్రజాస్వామ్యము లేదా దానికి ప్రతిబింబించడం అనేది దానికి బలమైన అదే పనిగా ఎన్నికల కోసం ఎన్నికలు జరగడం దానివల్ల అవాంఛనీయ సంఘటనలు జరగడం అనేది వీలైనంత ఆపాలనే మంచి ఉద్దేశంతో చేయని ప్రోత్సాహకాలు ప్రకటిస్తే ఏకగ్రీవాలు అనేవి జరగకూడదు పోటీనే జరగాలని ఆయన అనడం మీద లేదా ఏకగ్రీవాలు జరిగితే అందులో ఏదో అనుమానం వస్తుందంటే మేము చూపు చూడాల్సి వస్తుంది అనడంలో వేరే ఉద్దేశాలని మేము భావిస్తున్నాం ఆ ఉద్దేశాల వెనుక మొన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉందని మాకు అనుమానంగా ఉంది అందుకోసమే నొక్కి చెబుతున్నాం పొరపాటున వీటి ద్వారా పల్లెల్లో పక్షాలు రెచ్చగొట్టి వర్గాలుగా చీల్చి అంటే మీరు సాధించే ఇప్పుడు దేవాలయాల్లో ఒక ఎట్లయితే చేస్తూ మతాల మధ్య పెట్టాలని చూస్తున్నారో అలాగే పచ్చని పల్లెలను అక్కడ ఆరని కక్షలు కార్పణ్యాలు రెచ్చగొట్టాలని మీరు ఏదన్నా దుర్బుద్ధితో చేస్తున్నారేమని మాకు గట్టిగా అనుమానం ఉన్న నేపథ్యంలో మరింత నొక్కి చెప్తున్నాం ఎవరు కూడా వాళ్ళది వీటికి పెద్ద పెద్ద మాటలు వాళ్ళు చెప్తున్న వాటికి ప్రజాస్వామ్యము దాని విలువలు అందుకోసం పోటీలో ఉండాలని ఎవరైనా చెప్తే ఎవరు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం